బైబిల్ ఎరగని ప్రాంతాల మధ్య ఈరోజు ఈ సభ చాలా ప్రాముఖ్యమైనది. పెద్ద ఆయన కొన్ని సంవత్సరాలు ఇక్కడ పనిచేసి ఇది అనుకుంటా సంఘం ఇదా ఆయన కాలం ఆయన ముగించుకుని వెళ్ళిపోయారు. బైబిల్ ఎరగని ఈ ప్రాంతంలో తన నాటి వెళ్ళిపోయిన ఈ చిన్నపాటి విత్తనాలు బహుగా ఫలించి అనేకులను క్రీస్తు అనే ఆ వృక్షం కిందకు తీసుకురావాలని ఆశిస్తూ అందరికీ అర్థమయ్యేలా యేసుక్రీస్తు వారు గూర్చిన ప్రత్యేకతను గూర్చి కొన్ని మాటలు బైబిల్ ఎరుగిన వారితో నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. దానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి. పరలోకమందున మా తండ్రివా, కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో తండ్రి సేవను జరిగించి ఎంతవరకు తను ఎరగాడో అంతవరకు నమ్మకంగా ఉండి తన జీవితాన్ని ముగించుకుని తండ్రి మీ చిత్తాన్ని తండ్రి తను ఎరిగినంత మట్టుకు తెలియజేసి ఆయన ముగించుకు వెళ్ళిపోయిన ఈ సేవా కార్యక్రమాన్ని మరలా కొనసాగిస్తున్న ఈ స్థానిక సభ్యులను తండ్రి విశ్వాసులను ఈ మాటల ద్వారా బలపరచండి. ఈ చిన్న సంఘాన్ని ఆనుకొని ఉన్న తండ్రి బైబిల్ ఎరగని అనేక ప్రజల మధ్య తండ్రి ఈ సభ ఒక సమాధానకరమైన సభగా మీరు మారుస్తారని కోరుతూ ఏర్పాటు చేయబడిన ఈ సభ తండ్రి కాలయాపనగా పండగగా మిగిలిపోక మీరు పంపిన రక్షణ భాగ్యం ఎంత ఖచ్చితమైనదో, ఎన్ని మతాల మధ్య తండ్రి ఆయన ఎంత నిజదేవుడో మీరిచ్చిన ఈ చిత్తమును బట్టి తండ్రి మీ కుమారుని యొక్క దైవత్వాన్ని మేము తెలుసుకోవడానికి ఈ చుట్టూ ఉన్న వారందరి కళ్ళు మీరు తెరవండి. సమాజంలో ఉన్న తండ్రి అనేక ఉదాహరణలతో మా ప్రభువును మేము తెలుసుకోవడానికి తండ్రి ఎరుగని మా సహోదరులతో మీరు మాట్లాడతారని కోరుతూ చెబుతున్న నేను తండ్రి విలువైన మాటలు అందించడానికి మీకు అనుకూలమైన పాత్రగా నన్ను వాడుకోండి. ఈ మాటల తండ్రి సమాధానాన్ని తీసుకొస్తాయని కోరుతూ అనేక హృదయాలు తెరవబడతాయని అర్థిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి జాగ్రత్తగా వినండి, చాలా ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి. ముందులోనే పెట్టండి సౌండ్. ఈ బైబిల్ ఎరగని ఈ ప్రాంతంలో నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు. మరి వాళ్ళు ఇక్కడ ఉన్నారో లేదో నాకు తెలియదు. నేను స్కూల్ ఎగ్గొట్టి ఈ ప్రాంతంలో ఎక్కువ తిరిగేవాడిని. నాకు చాలా క్లోజ్ సర్కిల్ ఉంది ఇక్కడ ఈ హుసేనుపురం ప్రాంతంలో. నా లైఫ్ స్టైల్ ఏంటో వాళ్ళకి తెలుసు, ఈరోజు నా లైఫ్ స్టైల్ ఏంటో వాళ్ళకి తెలుసు. ఒకప్పుడు నేను ఎంత మూకగా బతికే వాళ్ళమో వాళ్ళకి తెలుసు, ఈరోజు ఎలా మారిపోయానో కూడా వాళ్ళకి తెలుసు. అలాంటి నా స్నేహితులు కూడా ఈ మాటలు వినాలన్న ఆశ, జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుకను గురించి, యేసుక్రీస్తు స్థాపించిన ఆయన యొక్క మార్గాన్ని గురించి ఎందుకు ఎంతమంది పట్టబడుతున్నారు? మన భారతదేశంలో ఇన్ని మతాలు ఉన్నాయి. తమ్ముడు అమింగ్ తీసేసి ఫస్ట్ ఎలా ఉంది అలా పెట్టు. ఈ భారతదేశంలో ఉన్న అనేక మతాలలో, అనేక మార్గాలలో, అనేక పుణ్యక్షేత్రాలలో, అనేకమైన విలవెలుపుల్లో, కుల దైవాల్లో ఈ దేవుడే ఎందుకు ప్రత్యేకమైన వాడు? ఈయన మాత్రమే ఎందుకు నమ్మాలి? అది మన పితరుల దగ్గర నుండి అంబడిస్తున్న వారు ఎందరో ఉన్నారో, మా ముత్తాతల దగ్గర నుంచి అంబడిస్తున్న అనేక మంది దైవాలు విలవేల్పులు ఉన్నాయి. ఈ దేవుడినే నేను ఎందుకు నమ్మాలి? ఇది సహజముగా ఆధ్యాత్మిక చింతన కలిగిన ఏ మనిషైనా ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్న. ప్రశ్నలు లేకుండా నేను ఇలా గుడ్డిగా వెళ్ళిపోతాను అనుకుంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఒక మహా అగాధానికి మీరు నడిచిపోతున్నారన్న సంగతి మర్చిపోకండి. యేసుక్రీస్తు వారిని ఎందుకు నమ్మాలి? అసలు ఆయనకున్న ప్రత్యేకత ఏంటి? ఆయన మాత్రమే ఎందుకు నమ్మాలి అని మనం ఆలోచించామో లేదో కానీ పండిత వర్గం ఆలోచించింది, మన జాతి పితలు ఆలోచించారు, మన దేశాన్ని పరిపాలించిన నాయకులు ఆలోచించారు, స్వతంత్రానికి పునాదులు వేసిన
మహానుభావులు యేసుక్రీస్తుకి సలాం కొట్టారు. ఎందుకు ఆయన్నే నమ్మాలి, ఆయన మాత్రమే ఎందుకు ప్రత్యేకమైన వాడు? ఇన్ని మతాలలో యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం పుట్టి ఈ ప్రపంచానికి ఇచ్చిన మెసేజ్ ఏంటన్నది వాళ్ళకి అర్థమైంది. వాళ్ళకేమర్థమైందో వారి స్టేట్మెంట్లు మీకు చెబుతూ బైబిల్లో తక్కువ రెఫరెన్స్తో మీ మధులోకి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు వారు ఆయన విభజించి మాట్లాడారు. మేధావు స్మిత్ అనే ఒక ఆయన అంటాడు, ఒక తాత్వికవేత్త. ఆయన ఏమంటాడంటే, యేసుక్రీస్తు అన్న ఆయన కాలముతో కలగజేసుకున్నాడు అంటాడు. దేవుడు ఈ మానవ నాగరికతతో కలగజేసుకున్నాడనడానికి గుర్తు ఆయన పుట్టుక అంటాడు. దేవుడు ఎందుకు కలగజేసుకోవాలి ఈ మానవాళితో అంటే, ఈ మానవాళికి సరి అయిన దిక్చూసి దొరకట్లేదంటారు. ఏం చేశారయ్యా ఈ మానవాళ్ళంటే, మానవానికి దైవం యొక్క నిరూపణ తెలియక వారికి నచ్చినట్టుగా పూజిస్తున్నారు. కనుక దేవుడే కలగు చేసుకుని ఈ లోకానికి వచ్చాడంటాడు స్మిత్ అన్న ఆయన. ఎట్లా అంటే, సింపుల్ లాజిక్ ఒకటి ఇస్తాడు ఆయన. ఏమంటాడంటే, ఒక వస్తువు నేను చేసిన తర్వాత ఆ వస్తువును చేసిన వ్యక్తి అయిన నేను ఏమవుతానయ్యా అంటే, నేను క్రియేటర్ అవుతాను, సృష్టికర్త అవుతాను. ఈ మైక్ ఉందనుకోండి, ఈ మైక్ను తయారు చేసిన నేననుకోండి, దీన్ని తయారు చేసిన వాడు గొప్ప అవుతాడా, తయారు చేయబడిన ఇది గొప్ప అవుద్దా? సింపుల్ లాజిక్లు ఇవి. చేసిన వాడు గొప్ప అవుతాడు. అది చెబుతూ ఆయన ఏమంటాడంటే, అయ్యో మానవాళి, మనం చేసుకున్న వాటికి, మనం చేస్తే వచ్చిన వాటికి మనమే మరలా దండం పెడుతున్నామంటే, చేసిన వారు మనమే గొప్పవరం తప్ప చేయబడిన రూపాలు ఎందుకు గొప్ప అవుతాయి అని అడుగుతాడు ఆయన. మీకు అర్థమవుతుందో లేదో ఈ మాటలు? ఈరోజు దైవం అనగానే లోకం దగ్గర ఉన్న ఆన్సర్స్ అడ్రస్లు ఏంటయ్యా అంటే, వాళ్ళ దగ్గర ఉన్న ఆన్సర్స్ అడ్రస్లు ఏంటంటే ఏదో ఒకటి చూపిస్తారు. అదే దైవం అంటే, అది మనం చేస్తే వచ్చిందిగా, మనం అనుకుంటే వచ్చిన రూపంగా. అది ఎట్లా దైవం అయిపోద్ది, అదే దేవుడు ఎట్లా అవుతాడు? ఇలాంటి మాటలు చెప్పింది ఎవరయ్యా అంటే, మనలా సాదాసీదగా బతికేసిన వారు కాదు, గ్రీక్ ఫిలాసఫీని మెలేసిన వారు, తాత్వికవేత్తలు, తత్వజ్ఞానం కలిగిన వారు, మహాపురుషులుగా పిలవబడిన వారు. ఆ దైవాలు యొక్క ఎతుకులాటలో వారు చెప్పిన ఎగ్జాంపుల్స్, బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. మరొక ఆయన ఏమంటాడంటే, యేసుక్రీస్తు అన్న ఆయన ఎవరి చేత సృష్టింపబడలేదు, ఆయనే తనను తాను నిర్ణయించుకొని ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన రాబోతున్నానన్న సంగతి 4000 సంవత్సరాల నుంచి ప్రకటన చేసి చేసి చేసి, నేను రాబోతున్నాను పలానా ప్రాంతంలోని ఉన్నది ఉన్నట్టుగా చెప్పింది, చెప్పినట్టుగా పక్కాగా అక్కడే ఉన్నది ఉన్నట్టుగా ఇజ్రాయేల్ దేశంలో పుట్టుకొచ్చాడు ఆయన. ఎస్, ఆయన పుట్టిన తర్వాత ఏంటి ఆయన లైఫ్ స్టైల్ అంటే, ఒకవేళ 4000 సంవత్సరాల క్రితం ప్రవచనాలు నమ్మకపోతే, అది మనకు అక్కర్లేకపోతే, చరిత్రకారులు ఆయన లైఫ్ స్టైల్ని విభజించారు, ఆయన బోధనా శైలిని వివరించారు, ఆయన నేర్పిన వాల్యూస్ని తూకం వేయడం ప్రారంభించారు. ఏమిటయ్యా ఆయన అడిగితే, యేసుక్రీస్తు అన్న ఆయన్ని మొట్టమొదటగా బోధనా విధానంలో ఆయన మించినోడు ఎవడు ఈ భూమి మీద పుట్టలేదు, పుట్టడు కూడా అని చెప్తాడు. ఏ అని అడిగితే వచ్చే ఆన్సర్ ఏంటో చెప్పనా, ఆయన బోధించలే మామూలు గుండిపోలేదు, ఏదైతే బోధించాడో అదే బ్రతికాడు, ఏదైతే బ్రతికాడో అదే బోధించాడు. మేధావి వర్గం అంతా నీతి సూత్రాలు చెప్పారు, ప్రపంచ దేశాల్లో చెప్పారు, ఎవడో పాటించలేదు. యేసుక్రీస్తు ఒక్కడే పాటించిందే, బ్రతికిందే ఆయన బోధ చేసి చెప్పాడే తప్ప, ఇన్ని విలవేల్పుల్లో, ఇన్ని కులదైవాల్లో, ఇన్ని యజ్ఞయాగాల్లో, ఇన్ని మతాలలో ఏ ఒక్కరైనా మీరు చూపించండి, స్త్రీ సంభోగం లేకుండా, పక్షపాతి వైఖరు లేకుండా, ఈ జాడ్యాలు ఏవైతే ఉన్నావు వాటన్నిటికీ దూరంగా ప్రత్యేకమైన పవిత్ర జీవితానికి క్యారఫెడ్రస్గా బ్రతికి అదే బోధగా చేసిన వాడు ఎవరున్నారు చెప్పండి? ఆరు నెల మీద ఎవ్వరూ లేరు.
అందుకే మేధావి వర్గం ఏమందంటే ఆయన ఏదైతే జీవించాడో అదే బోధించాడు. నిజమే కదా. మనకు చెప్పింది ఏంటయ్యా పితరులు అంటే నీతి చెప్పేవాడే పాటించడం చెప్పుకొచ్చారు మనకు, నిజమేగా. కానీ యేసుక్రీస్తు వారు చూడండి, ఆయన బోధించకపోయినా ఆ పర్సనాలిటీని అలా చూస్తే మారిపోయే పర్సనాలిటీ అయింది. ఆయన అలా చూస్తే ఆయన లైఫ్ స్టైల్ని చూసి మారిపోతాం. ఆయన ఒక మాట అన్నాడు, ఆ మాట ఒత్తిడి మీకు తెలియాలంటే ఒక మాట మీకు చెబుతా, ఒక ఎగ్జాంపుల్. మార్టిన్ మదర్విచ్ అని ఇంగ్లాండ్ విలేకరొక ఆయన ఉన్నాడు. ఒకరోజు ఆయన్ని ఇంగ్లాండ్ దేశస్తులు రష్యా దేశానికి ఈ న్యూస్ పని నిమిత్తం పంపించారు, వార్త సేకరణ నిమిత్తం. వెనక చాలా పెద్ద పెద్ద విషయాలు ఇవి, ఇది మీ హుసేన్ పూర్లో ఈ మూలనడి చెప్పేట్లా, మీరు జాగ్రత్తగా ఉండే పెద్ద విషయాలు ఇవన్నీ. ఎప్పుడైతే ఈయన రష్యా దేశానికి వెళ్ళాడు, రష్యా దేశం నాస్తిక దేశం, దేవుణ్ణి నమ్మతో యూతుబద్ధం ఎక్కువ. విచిత్రం ఏంటంటే రష్యా దేశానికి ఆయన వెళ్ళిన తర్వాత అక్కడ దేవుని మీద భక్తి పెరిగింది ఆయనకి. ఎంత వింతో చూడండి, ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు దేవుని మీద మమకారం లేని ఆ వ్యక్తికి రష్యాకి వెళ్ళిన తర్వాత దేవుని మీద మమకారం పెరిగితే, రష్యాకి వెళ్ళిన తర్వాత మా నోడికి ఆధ్యాత్మిక తీవ్రత ఎక్కువైందిగా, ఇట్టి వాణ్ణి మనం భారతదేశానికి పంపించాలని మదర్విచ్ని భారతదేశానికి పంపించారు. భారతదేశానికి వచ్చిన తర్వాత మన భారతదేశంలో స్నానాలు చేయడం ఎలా చేస్తారో మనకు తెలుసు. ఇప్పుడంటే బాత్రూమ్స్ ట్యాపులు ఇవన్నీ వచ్చేసాయి. ఒకప్పుడు మన హుసేనపురం అంతా స్నానాలు ఎక్కడ చేసేవారు, జనరల్గా చెప్పండి ఎక్కడ చేసేవారు? ఆ కనబడుతుందే ఆ పాయ గోదావరి, ఆ రేవుల్లో చేసేవారు. అక్కడే ములిగేవాళ్ళం ఇంకా అందరం, అక్కడ చేసేవారు అందరూ. ఇంకా పురాతనమైన కాలంలో మన పితరులు ఎక్కడ స్నానం చేసేవారయ్యా అంటే రేవుల్లోనూ వాగుల్లోనూ స్నానాలు చేసేవారు. అయితే ఈయన కూడా భారతదేశానికి వచ్చిన తర్వాత బీపీసీ ఛానల్ తరఫున వచ్చాడు. ఆయన తెలుసుగా చాలా పెద్ద ఛానల్ అది. వచ్చిన తర్వాత ఉదయాన్నే ఆయన స్నానం చేయడానికి వెళుతున్నప్పుడు పురుషుడు, మెండు పురుషుడు ఆయన, అవతల ఎవరో అమ్మాయి స్నానం చేస్తున్నట్టుగా చూశాడు. మరా తేరు చూశాడు, ఆయన అంచనా కరెక్టే, అవతల అమ్మాయి స్నానం చేస్తుంది. యువతల ఒడ్డునున్న ఈయన అవతల ఒడ్డుకి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. ఎలా అయినా సరే అమ్మాయికి దగ్గరికి వెళ్ళి అమ్మాయిని అనుభవించాలనుకున్నాడు మదర్వేచ్. వెళ్ళాడు, ఈదుకుంటూ శబ్దం లేకుండా ములుగుతూ ఆ అమ్మాయికి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి తేలడం. ఆమె ఒక్కసారిగా పెద్ద కేక వేసి బిక్కు బిక్కుమని ఏడుస్తూ యా దగ్గర రావద్దయ్యా అనగానే అమ్మాయిని చూసి ఏడవడం మొదలెట్టాడు మదర్వేచ్. ఎందుకో చెప్పనా, ఆ అమ్మాయికి కుష్టి రోగం, కుష్టి రోగంతో ఎవరు చూడకూడదని ఉదయాన్నే వెళ్ళిపోయి ఊరి చేత మనుషుల చేత బంధువుల చేత వెలివేయబడి కనీసం ఉండడానికి కూడా నీడలేక ఎక్కడో దూరంగా బ్రతుకుతున్న యవన స్త్రీ ఆ రోగంతో బాధపడుతున్నప్పుడు ఎవరో లేని టైంలో వచ్చి ఆ నదిలో స్నానం చేయడానికి వస్తే ఇతగాడు చూసి ఆ మనువించాలని దగ్గరికి వెళ్ళే సమయానికి ఆమె ఒక్కసారి కేకేసింది, అయ్యా దగ్గర రావద్దయ్యా అని రెండు చేతులతో మూసుకుంటూ. అప్పుడు ఆయన అంటాడు, తల్లి కుష్ఠ రోగం వచ్చింది నీకు కదరా, నీకు కనిపించే కుష్ఠరోగం వచ్చింది, కనిపించని కుష్ఠరోగం నా హృదయానికి వచ్చింది అంటాడు. నన్ను ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాడు, ఆ మాట యేసుక్రీస్తు వారు చెప్పిన మాట. ఏ మాట చెప్పిన, ఒక పురుషుడు పరాయి స్త్రీని ఎప్పుడైతే మోహపు చూపుతో చూశాడో వాడు తన హృదయమందు వ్యభిచరిస్తున్నాడు అన్న అది తలుసుకొని ఎక్కెక్కేడిచాడు మదర్వేచ్. మీకేమర్థం అవుతుంది, యేసుక్రీస్తు వారి మాటలు పాపంలో జోగుతున్న వాడి చెంప చెల్లుమనిపించడమే కాదు వాడి జీవితాన్ని మరల పునర్నిర్మాణం చేస్తాయి. అంత గొప్ప మేధావి ఆ విలేకరు యేసుక్రీస్తు వారి మాటను తలుచుకుని ఆ రోజే మాట ఇచ్చాడు, దేవా ఎంత ఖచ్చితమైన మాట చెప్పావయ్యా, నా జీవితంలో మరలా ఇంకెప్పుడు ఏ స్త్రీని తప్పుగా చూడనని నిబంధన చేసుకున్నాడు. చూసారా, యేసుక్రీస్తు వారి బోధ
మేధావులు మదిలో కూడా పునాదులు వేసింది. ఆ మాత్రమేనా, మన జాతి పిత మహాత్మా గాంధీ గారు ముంబై సమావేశాల్లో ఎక్కడో జరుగుతున్న సమయంలో ఆయన ఏమంటాడు తెలుసా, యారిన నేల మీద మిస్టర్ పర్ఫెక్ట్ ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక్కరు, యేసుక్రీస్తు అంటాడు ఆయన. ఎందుకు అంటే ఆయన సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఇచ్చిన స్టేట్మెంట్లు ఒకేలా ఉంటాయి. ఏమంటాడంటే యేసుక్రీస్తు వారిని గురించి, ఎవరైనా నీతి సూత్రాలు బయట వరకే చెప్పారు కానీ యేసుక్రీస్తు అన్న ఆయన అంతర్గత శుద్ధీకరణ కూడా చేస్తాడు అన్నట్టు. ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే, వారు విచారం చేస్తూ కట్టుకోబోయే వాడిని మోసం చేసి రాబోతున్న జీవితాన్ని గాలి కుదిలేసి నిశ్చితార్థమైన అమ్మాయి వ్యభిచారంలో జోగుతున్నప్పుడు సొసైటీ అంతా ముందుకు తీసుకొచ్చి ఆమెను ముందుకు తీసుకొచ్చి, బాబు నువ్వు మహాబోధకుడిగా పిలువబడుతున్నావుగా, ఈ అమ్మాయి ఇలాంటి వ్యభిచారం చేస్తుంది, భవిష్యత్తులో పెళ్లి పెట్టుకుని వ్యభిచారం చేస్తుంది, ధర్మశాస్త్రం ప్రకారం రాళ్ళు ఇచ్చి కొట్టి చంపాలిగా, నువ్వు ఎలాంటి జడ్జిమెంట్ ఇస్తూ ఈ అమ్మాయిని ఏం చేయమంటావు అని అడిగారు. ఆ రోజు యేసుక్రీస్తు ఏం చేశాడో తెలుసా, ఏం చేశాడయ్యా మన బైబిల్లో ఒక్కసారి మీరు తెరవగలిగితే ఒకసారి చూడండి, యోహాను సువార్త చూద్దాం, చాలా రమ్యమైన మాటలు ఉన్నాయి అక్కడ. 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం చూడండి ఒకసారి, 3వ వచనం. శాస్త్రులు పరిసయ్యులు వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్యను నిలబెట్టి, బోధకుడా ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టుబడి. ఈ స్త్రీ వ్యభిచారం, ఈ కేసు ఏంటో చెప్పనా, ఒక ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయి, నిశ్చితార్థమైన అమ్మాయి, తన భర్తను చేసుకోబోయే వాడిని మోసం చేసి పరాయి స్త్రీతో పరాయి పురుషుడితో తప్పు చేస్తుంది. ఎప్పుడైతే తప్పు చేస్తుందో సొసైటీ ఆమెను పట్టుకుందట. ఎప్పుడైతే ఆ సొసైటీ పట్టుకుందో యేసుక్రీస్తు వారి దగ్గర తీసుకొచ్చి, నువ్వు చాలా గొప్ప బోధకుడు కదా, ఈ కేసు నువ్వు ఎలా డీల్ చేస్తావు అని అడిగారు. అందరూ రాళ్ళు ఇచ్చి కొట్టడానికి రెడీ అయిపోయారట. చెప్పు నువ్వు ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తావయ్యా అంటే, యేసుక్రీస్తు వారన్న గొప్ప మాట ఏంటంటే, హృదయం నేను తొంగు చూడడం ప్రారంభిస్తే మీరందరూ అట్టివారు అన్నట్టు భావం వచ్చేలా ఆయన అంటాడు, మీలో పాపం లేనివాడు మొదట రాయే. ఎన్టీ రామారావు గారు కూడా పాటలో కాపీ కొట్టారు ఈ డైలాగ్, మీకు గుర్తుందో లేదో. మీలో పాపం లేనివాడు, మీలో పాపం లేనివాడు మొదట రాయండి అంటే, ఈమె బయటికే కనిపిస్తుంది కానీ అందరి హృదయాలు అట్టివే అన్నాడు. కాదే చెప్పండి, దొరికేవారు కొందరే తప్ప అందరు ఎట్టివారయ్యా అంటే, అందరి హృదయాలు ఇలాంటి ఘోరాతి ఘోరమైన నేరాలతో నిండిపోయిన హృదయాలే. ప్రజలకు భయపడో, భర్తలకు భయపడో, పురుషులకు భయపడో, భార్యలకు భయపడో, తప్పు చేయడం మానేస్తున్నారే తప్ప వాళ్ళ హృదయంలో ఎప్పుడు మనుషుల హృదయంలో ఉన్నది ఏంటో చెప్పనా, తప్పు చెయ్యాలన్న కోరికే. ఒక మేధావి అంటున్నాడు, నువ్వు ఎందుకు తప్పు చేయవయ్యా అంటే అందరికి తెలిసిపోద్దని చేయడట. అంటే తెలియకపోతే అది మనిషి అంటే, మనిషి హృదయం ఏంటయ్యా అంటే తెలిసిపోద్దని చేయడు, తెలియకపోతే ద్వారే. యేసుక్రీస్తుకు హృదయాలు తెలుసు. అందుకే ఆయన ఏమన్నాడు తెలుసా, మీలో ఒక్కడున్నాడా పాపం లేనివాడు, ఒక్కడున్నాడా అని అడుగుతున్నాడంటే, నేను తప్ప ఇంకెవ్వరు లేరన్న సంగతి ఆయనకు బాగా తెలుసు. అందరు రాళ్ళు అక్కడే పడవేసి చిన్నవాడు మొదలుకొని పెద్దవారు వరకు అందరూ వెళ్ళిపోతుంటే, అలాంటి స్త్రీని యేసుక్రీస్తు వారు ఏం చేశాడయ్యా అంటే, ఆయన రాయిచ్చి శిక్ష కొట్టి శిక్ష విధించే ప్రయత్నం చేయలేదు కానీ తన మృదుమైన మాటతో ఆయన అంటాడు, తల్లి ఇంకెప్పుడు పాపం చేయకు అన్నాడు. మరలా ఇంకెక్కడా కేసు మనకు కనబడదు. అంటే వ్యభిచారులు కూడా ఎట్లా మారారయ్యా చరిత్రలో అంటే, ఏ నీతి సూత్రాల వలన మారలేదు కానీ ఒక ప్రత్యేకమైన వ్యక్తి, ఒక మిస్టర్ పర్ఫెక్ట్ దగ్గరకు వస్తే ఏమవుతారయ్యా అంటే, మనం కూడా మిస్టర్ పర్ఫెక్ట్లో అవుతాం. యేసుక్రీస్తు దగ్గరికి ఎందుకు రావాలయ్యా అంటే, నువ్వే మార్గాన పోయినా ఇంకా చెడిపోతావేమో కానీ యేసుక్రీస్తు వారి దగ్గరికి రా, పాపానికి నీకు ఆమడ దూరం కనబడుతుంది. మిగిలిన వాటికి ఎందులోకి పోండే,
మందు తాగేసినా తప్పు కాదు, పరాయి స్త్రీలతో తిరిగేసినా తప్పు కాదు, ఇంకా కైతెక్కలాడేసినా తప్పకూడదు, భార్యను తన్నేసి రోడ్డుకి ఇచ్చేసినా తప్పు కాదు, ఎన్ని చేయండి అవేమి తప్పు. ఒక్క క్రిస్టియన్ అంటే మాత్రం మీరు చూడండి, సినిమాలు కూడా చూడొద్దంటది క్రిస్టియానిటీ, మూతులు కూడా మాట్లాడొద్దంటది క్రిస్టియానిటీ, పరాయి మాటలు చెడు మాటలు చెడు తిరుగులు ఏమి, నీ భార్యను కూడా ఒక్క మాట అనొద్దంటది క్రిస్టియానిటీ. ఎందుకంటే సత్యం ఎప్పుడు ఇలానే ఉంటుంది, అసత్యం పర్లేదులే అంటది. సత్యానికి అసత్యానికి ఉన్న తేడా ఏంటయ్య అంటే ఇదే. యేసుక్రీస్తు వారి దగ్గరికి ఎందుకు రావాలయ్యా అంటే బతుకులు బాగుపడతాయి గనక. ఆయన వ్యభిచారులు మార్చాడు, దొంగలు మార్చాడు, ఇప్పటికీ ఎందరో మేధావుల్ని కదిలిస్తున్నాడు ఆయన. ఇది అనే బోధన విధానం. ఇంకా విషయాలు ఒకటా రెండా, సమాజం చేత వెలివేయబడి మన భారతదేశంలో ఉన్నట్టుగానే ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. కుష్ఠురోగుల్ని వెలివేసేసేవారండి. కుష్ఠురోగుల్ని వెలివేసేస్తుంటే ఆ కుష్ఠురోగుల దగ్గర కూడా వెళ్ళి వారి చేతులు పట్టుకొని వారిని ప్రేమించి మార్చేశాడట. ఇలా మీరు ధ్యానించడం మొదలు పెట్టండి, యేసుక్రీస్తు వారు ఎందుకు ప్రత్యేకమైన వాడో మీకు కనబడతాడు. నెక్స్ట్ మరొక భాగంగా కూడా విడదీశారు ఆయన్ని. ఏమిటంటే చరిత్రలో ఆయన చేసిన అద్భుతాలు ఎప్పటికీ ఎవ్వరూ చేయలేనివి అన్నారు. నిజమేనా అంటే నిజమే. ఎప్పటికీ వైద్య శాస్త్రాన్ని సవాలు చేసే అద్భుతాలు ఆయన చేశాడు. ఆయన ఏదో సాదాసీదా అద్భుతాలు కదా ఆయన చేస్తా, ఆయన సాదాసీదా అద్భుతాలు అయితే వైద్యం కూడా చేసేస్తుంది. కానీ వైద్యం ఈ 21వ శతాబ్దం వరకు కూడా ఇంకా భవిష్యత్తులో చేస్తాదో కూడా తెలియని ఒక సవాలు చేసే 7-8 అద్భుతాలు ఆయన చేశాడు. ఆయన అవెప్పటికీ ప్రత్యేకమైన అద్భుతాలే. చూద్దాం ఒకసారి లిస్ట్, అది చూద్దాం. ఇది బైబిల్ని మత గ్రంథం అని మాత్రం అనుకోకుండా ఇది ఒక చరిత్ర గ్రంథం. ఈ చరిత్రలో ఉన్నవి ఎంత పచ్చినదాలో చివరికి వెళ్ళే కొలది మీకు అర్థమవుతాయి. మత్తయి అనే ఒక సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త క్షమించండి 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయం 2వ వచనం నుండి. ఈ మత్తయి గారు ఎవరు అని మీరు కంగారు అయిపోకండి, ఈయన ఏదో యేసుక్రీస్తు వారు ఏర్పాటు చేసుకుంటే ఆయనకి ఆయన రాచేసింది అని వేసుకోకండి. ఈ మత్తయి గారు ఎవరంటే ఒక ట్యాక్స్ కలెక్టర్. ఆయన ట్యాక్స్ కలెక్టర్ అంటే పన్ను వసూలు చేసే గవర్నమెంట్ తరఫున పనిచేస్తున్న ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్. ఆయన అలాంటి ఆయన యేసుక్రీస్తులోకి వచ్చాడు. ప్రజల దగ్గర లంచాలు తీసుకోవడం తప్పు అని తెలుసుకున్న వ్యక్తి యేసుక్రీస్తుని ఎప్పుడైతే చూశాడో ఆ తప్పు ఎలానో తప్పు ఆయనకు అర్థమైంది. ఆయన మారిపోయి యేసుక్రీస్తు జీవన శైలి గురించి ఒక స్టేట్మెంట్ ఇస్తే ఆ స్టేట్మెంటే మత్తయి సువార్త అంటారు దాన్ని. ఆ మత్తయి సువార్తలో కొన్ని రుజువులు ఉంచాడు. ఏమిటా రుజువులు అంటే 11వ అధ్యాయం 2వ వచనం, క్రీస్తు చేసిన కార్యములను గురించి యోహాను సరసాల్లో విని రాబోవాడు నీవేనా మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలన. తన శిష్యులను పంపెను, యేసుక్రీస్తు వారు ఆయన వారిని చూసి మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడి గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు. బాగా వినండి. ఒక ఆయనకు డౌట్ వచ్చింది, ఒక పెద్ద ఆయన పేరు యోహాన్ అయితే ఆయన శిష్యులకు కూడా డౌట్ ఏంటంటే ఇన్ని మతాల మధ్య ఇంతమంది ప్రవక్తల మధ్య ఈయన మనం ఎదురు చూస్తున్న రాబో మెస్సయ్యేనా, అనగైనా ఆ దేవుడు పంపించిన ఆ దేవసుతుడేనా, లేకపోతే ఏదైనా డూప్ క్యారెక్టరా, మనకు డౌట్ వస్తుందిగా. ఒకసారి వెళ్ళి ఆయన్ని క్రాస్ క్వశ్చన్ చేయండి, అడగండి వెళ్ళి అని మతాల్ని భయపెట్టిన ఒక పెద్ద ఆయన యోహాన్ గారు ఆయన శిష్యుని పంపించాడు యేసుక్రీస్తు వారి దగ్గరికి. పంపితే యేసుక్రీస్తు వారు ఆన్సర్ చేస్తున్నాడు. ఎలాంటి ఆన్సర్ చేస్తున్నాడు చూడండి, మీ గురువు గారు పంపాడుగా నా దగ్గరికి, మీ గురువు గారికి నేను ప్రత్యేకమైన వాడిని తెలియజేసే కొన్ని సమాధానాలు చెప్పండి వెళ్ళి అన్నాడు ఆయన. ఏమిటా సమాధానాలు అంటే 5వ వచనం, గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠురోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినిచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. ఈ కేసులు మీరు చూడండి,
మీరు వైద్యశాస్త్రం దగ్గరికి వెళ్ళి అడగండి, ఎప్పటికీ ఈ వింతైన కేసులే. ఏమిటా కేసు అంటే, గుడ్డివారు చూపు పొందుతున్నారు. ఎవరట? గుడ్డివారు చూపు పొందుతున్నారట. గుడ్డివారు చూపు పొందడం అంటే మీరు గుర్తుపెట్టుకోండి, అది చాలా వింతైన కార్యమే. పుట్టుకతోనే గుడ్డివారికి చూపు రావడం అనేది సవాల్, గుర్తుపెట్టుకోండి. ఎక్కడో కొన్ని కేసులు సక్సెస్ అవుతాయేమో కానీ అన్ని కేసులు సక్సెస్ అవడం అనేది జరగదు. మీకు తెలుసో లేదో, డి రామానాయుడికి మనవడు ఉన్నట్టు, ఎంత ఉంటాడుగా, వదిలేండి ఆయన పేరు మనకెందుకు, ఆయన గారిది కొడుకుని కనబడతాడు. మన స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన, ఆయన దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి. తాత కానీ తండ్రి కానీ కోట్ల రూపాయలు సంపాదిస్తే ఇప్పుడో ప్రమాదంలో కొడుకుని పోయిందట, ఇప్పటికీ ఆయన కొడుకుని కనబడలేదట. ఎంతమంది వైద్యుల దగ్గర తిరిగినా చెప్పేశారట, నీ కన్ను మరలా కాదు అని. మధ్యలో కన్ను పోతేనే రాకపోతే ఇప్పటికీ బతుకున్నాడు సాక్షి మన కళ్ళ ముందు. ఇప్పటికీ మధ్యలో కన్ను పోతేనే రాకపోతే పుట్టుకతోనే కళ్ళు పోయిన వారికి ఆ రోజు యేసుక్రీస్తు వారు కళ్ళు ఇచ్చేశాడట. ఇది ఎవరైనా చేశారయ్యా అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఈ కేసుని ఇప్పటికే ఎవరు చేయలేదు, చేస్తారో లేదో కూడా తెలియదు. గుడ్డివారు చూపు పొందడమా? గుడ్డివారు చూపు పొందడం అంటే చెవిటి వారికి వినబడడం, మూగవారు మాట్లాడడం, పుట్టుకతోనే గొంతు పోయిన వారు అలానే ఉంటున్నారు తప్ప. చాలామంది యాక్టర్స్ ఉన్నారుగా మనందరికి తెలిసిన వాళ్ళే, కనుక వారి గురించి చెప్తున్నాను నేను. చాలామంది యాక్టర్స్, అమ్మాయి ఎవరో నాకు పేరు తెలియదు కానీ చాలా అందంగా ఉంటుంది, చక్కగా, అమ్మాయికి వినబడదు, మాట్లాడలేదు, సైడ్ క్యారెక్టర్లు చేస్తుంటుంది, ఆ మధ్య స్టేట్మెంట్ ఇచ్చింది. డైల్ హంట్లో చదువుతుంటే అమ్మాయి చాలా అందంగా ఉంది, అమ్మాయి కట్ట మాట రాదట, వినబడదట. అన్ని డబ్బులు ఉన్నాయే, అంత ప్రాపర్టీ ఉంది, ఆమె దగ్గర అంత స్టార్డమ్ ఉంది, వెళ్ళి వైద్యం చేత చేయించుకోలేదంటే వైద్యం చెబుతుంది చెయ్యలేం. ఆ రోజు మూగవారు మాట్లాడారట, చెవిటి వారు విన్నారట, ఇంకా గుడ్డివారు చూశారట. కుష్టు రోగుల్ని శుద్ధి చేసేసాడట. మన విలవేల్పులు, మన మతాల్లో కుష్టు రోగుల్ని ఏం చేశారయ్యా అంటే ఊరికి దూరంగా వెలివేసేశారు. మన ప్రాంతాల్లో కూడా ఉండేవారు, నా చిన్నప్పుడు నేను చాలామంది చూశాను. దేవుని దైవాలు ఇప్పుడన్ని మిషనరీస్ రాక వలన, సువార్థికులు అనేక మంది రావడం వలన వైద్యం చేయించాయి కనుమరుగైపోయాయి. కానీ నా చిన్నప్పుడు చాలామంది నేను చూశాను, కుష్ఠ రోగులను ఏం చేసేవారయ్యా అంటే దగ్గర కూడా రానిచ్చేవారు కదంటే. పైగా వారిని ఏమని ఎవరు తెలుసా, కుష్ఠ రోగుల్ని, వీడెక్కడో పాపం చేశాడు, వీడి గత జీవితపు పాపాలు వీడి మీద పడ్డాయి, అందుకు అనుభవిస్తున్నాడు, ఈయన దూరంగా గెంటండని బతుకుండగానే శవాల్లో దూరంగా గెంటేసేవారు. ఆ రోజు కూడా మధ్య ఆసియాలో, ఇజ్రాయెల్ దేశంలో కూడా కుష్ఠ రోగులు అనేక మందిని గెంటి వేస్తే ఆ కుష్ఠ రోగులు చేతులు పట్టుకొని నాకు ఇష్టమే, మీరు శుద్ధులు కండి అన్నాడట. వెంటనే మారిపో, నేను అడుగుతున్నాను, కుష్ఠ రోగులను ఆదరించిన దేవుణ్ణి ఒక్కడ జీవించండి భూమి మీద, పోను ఒక మత పెద్దను చూపించండి. వాళ్ళ కర్మ అలా అయిపోయిందని చెప్పారే తప్ప, వాళ్ళ కర్మను మార్చేవారు ఒక్కడ చూపించండి, కనబడరు. పోను యేసుక్రీస్తు అంటే ఎప్పుడో ఆయన మీరు వదిలేసండి. ఒక ఆవిడ ఉంది, ఆవిడ పేరు మదర్ తెరిసా, మీకు తెలుసు. ఆవిడ ఏం చేశారు తెలుసా, సమాజం చేత వెలివేయబడిన వారందరి చేతులు పట్టుకొని వారికి వైద్యం చేసి వాళ్ళందరిని ఆదరించి వారి చేతులు ఏళ్ళు ఏళ్ళు తినేస్తే ఆ రచంతా తుడిసి వాటికి ఆయింట్మెంట్ రాసి వాటికి ఇవన్నీ ఏవైతే ఉన్నో ఈ వైద్యానికి సంబంధించిన ఇవన్నీ కట్టి వాళ్ళకి మందులు ఇచ్చి పిల్లల్ని ఆదరించి నిద్రపుచ్చేంత వరకు వారు చుట్టూ తిరుగుతుంటే విలేకరులందరూ వచ్చి, ఏమన్నా నీకేం అసహ్యం అనిపించట్లేదా, ఎందుకు వీళ్ళని ఇంతగా ప్రేమిస్తున్నావు, ఎవరిని చూసినా మేము ఇంతగా మేము చూడలేకపోయాం, ఈ కుష్ఠ రోగులను ఎలా ప్రేమించగలుగుతున్నావయ్యా, ఎలా ప్రేమించగలుగుతున్నామా అని అడిగితే ఆవిడిచ్చిన ఆన్సర్ ఏంటో చెప్పనా, నేను యేసుక్రీస్తును ప్రేమిస్తున్నాను గనక వీరిని ప్రేమిస్తున్నాను అంది. ఎట్లా మాకు అర్థం అవ్వట్లేదు, వివరంగా మాట్లాడన్నారు విలేకరులకు, అన్ని అర్థమైంది కానీ సువార్త అర్థమవుతుంది, అది వింత మాకు అర్థం అవ్వట్లేదు, వింతగా ఉంది, మరల చెప్పు అన్నారు. ఎప్పుడైతే చెప్పారో గుర్తుపెట్టుకోండి,
ఏమైందయ్యా అంటే మీరు గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా, వారిని ఎలా ప్రేమించగలుగుతున్నామంటే ఆవిడ ఏమంటారు తెలుసా, నేను నమ్ముకున్న దేవుడు ఎవరైతే ఉన్నారో, నేను ప్రేమించిన దేవుడు ఎవరైతే ఉన్నారో, నేను ఎవరినైతే ఇష్టపడుతున్నానో ఆ దేవుడు నన్నే కాదు ఇష్టపడతా, ఆ కుష్ఠరోగును కూడా ఇష్టపడ్డాడు. నన్ను ప్రేమించే దేవుడు వారిని కూడా ప్రేమించాడు, నా దేవుడే వారిని ప్రేమించాడంటే నేను ప్రేమించకుండా ఎట్లా ఉండగలనంతే. చూసారా, ఇప్పటికీ దిక్కులేని వారిని ఇలాంటి భయంకరమైన వ్యాధులతో బాధపడుతున్నది హక్కుని చేర్చుకునే రిలీజన్ మీ భాషలో ఉన్నది ఏదన్నా ఉంది అంటే ఒకే ఒక్కటి క్రిస్టియానిటీ. ఉచితముగా వారిని హక్కుని చేర్చుకుని పిల్లలను సాకినట్టు సాగుతారు. ఎలా చేయగలుగుతున్నారయ్యా ఈ సేవ అంటే కారణం ఒకే ఒక్కటి, మా ప్రభువు మా కొరకే కాదు పుడతా వీరి కొరకు కూడా పుట్టాడు. కుష్ఠరోగులు శుద్ధరవుతున్నారు, ఇంకా చనిపోయిన వారు లేపబడుతున్నారు, చనిపోయిన వారు లేపబడుతున్నారు, కుంటు వారు నడుస్తున్నారు. మనకేమైనా కాలు ఇరిగిపోయింది అనుకోండి, వైద్యశాస్త్రం ఏం చేస్తుంది, ఇప్పుడు కాలు ఇరిగిపోయి ఏ యాక్సిడెంట్లో కాలు పోయింది అనుకోండి, తెగిపోయి పడిపోయింది అనుకోండి, వైద్యం ఏం చేస్తుంది, ఏం చేయదు, ప్లాస్టిక్ కాలు ఇస్తుంది పెట్టుకొని, దాన్ని చూస్తే రాత్రులు మనకే భయం వేసేస్తుంది కదా, ఆ ప్లాస్టిక్ కాలు ఇస్తారు. కానీ యేసుక్రీస్తు ఏం చేశాడయ్యా అంటే మరలా నూతన అవయవాన్ని ఇచ్చేసాడట. కుంటివారు నడుచుకుంటూ వెళ్ళిపోయారట, చెవిటివారు విన్నారట. మన మామూలుగా చెవిటి వచ్చేసింది అనుకోండి, హాస్పిటల్కి తీసుకెళ్తే వైద్యం ఏం చేస్తుంది అంటే ఏం చేయదు, మెషిన్ ఎత్తుంది, సౌండ్ ఎక్కువ పెట్టుకుంటంట. ఆ సౌండ్ ఎక్కువ పెట్టినా దానికి వినపడదు ఎవరికి, మన నాన్నమ్మకి అమ్మమ్మలకి, అంతా కథంతా చెప్తే నాకు ఏమి వినపడలేదురా అంటుంది, ఇది వినపడలేదా అనుకోవాలి. అంతా చెప్పిన తర్వాత చూడండి దాని బాధ మనం పడలే, మిషన్గా తెలియదు సౌండ్ బాక్స్ పెట్టినా దాన్ని ముందు అలా చేద్దాం అంటుంది. చూసారా, ఏమిచ్చారయ్యా మనకంటే మిషన్ ఇచ్చారు. కానీ ఆ రోజు యేసుక్రీస్తు వారు చూడండి వెనికిడి ఇచ్చాడట, ఈ అవయవాలను బాగు చేసాడట. ఇంకా వింత వీటన్నిటికన్నా వింత అయిన కార్యక్రమం ఏంటయ్యా అంటే చనిపోయిన వారిని లేపేశాడట. చనిపోయిన వారు లేచారా? ఎస్. యాయిరు కుమార్తెను లేపాడు, లాజరును లేపాడు. ఎన్నో కేసులు సుమారుగా ముగ్గురిని బతికించాడు ఆయన. ఎందుకు బతికించాడయ్యా అంటే ఆయన నిత్యత్వానికి ఊపిరాయనే మనిషిని జీవింపజేసేది ఆయన అనడానికి ఆ రోజు అనేక మందిని బ్రతికించేశాడట. మీకు ఆ ఒత్తిడి మీకు అర్థం కావాలి అంటే, చనిపోయిన వారు బ్రతికారన్న విషయం మీకు అర్థం కావాలి అంటే, ఒక ఎగ్జాంపుల్ మీకు చెబుతాను జాగ్రత్తగా వినంటే, ఒక ముసలి చనిపోయింది పామ అనుకున్నారు, తీసుకెళ్ళి మనవాళ్ళందరూ తీసుకెళ్ళి శ్మశానంలో పెట్టారు. ఆ కేసు సాక్షిలో వచ్చింది, మీరు చూసారు లేదో, తీసుకెళ్ళి శ్మశానంలో పెడితే బామ్మ ఒకసారి దొగ్గింది. లాస్ట్ పెడగెడుతున్నాడు, పెడగెడతారుగా మన ఇండియన్ హిస్టరీలో, లాస్ట్ పెడగెడుతుంటే అహను దొగ్గేసరికి కాటి కబురు అటు, మనవాళ్ళు అటు, కొడుకులు అటు పరారైపోయారు. బామ్మ అంటుంది, ఒరే ఆగండ్రా అంటే, నేను మేము ఆగం, నువ్వు లేచిపోవడం ఏంటి, వాళ్ళకి ఎంత వింత అంటే చూడండి, చచ్చిపోయింది అనుకుని లేచిపోతుంటే ఒక్కడాగలా పరారైపోయారు. ఆ రోజు తర్వాత అర్థమైంది, ముసలు చనిపోలేదు, చచ్చిపోయినట్టుగా అనిపించి తీసుకొచ్చారట శ్మశానానికి. నిజమే, ముసలివారు ఎలా ఉంటారు, వాళ్ళ డొక్కలు లోపలికి పోయి ఉంటాయి కదండి, వాళ్ళకి బ్రీతింగ్ అవుతుందో లేదో కూడా తెలియదు, వీళ్ళందరికీ అడ్డుగా ఉందనుకున్నారు ఏంటో మరి. తీసుకెళ్ళిపోయారు, చచ్చిపోయింది పిడకెట్టేద్దాం అనుకున్నారు, ఆ పిడకెట్టే టయానికి దొగ్గింది, కంతే పరారైపోయారు అందరూ. మరలా ఇంకో కేసు చెప్తాను, ఇది సాక్షిలోనే వచ్చింది. సీరియస్గా ఇద్దరు శవపేటకి తీసుకురావడానికి ఊరు వెళ్ళారు, ఊర్లో ఒకటి చచ్చిపోతే శవపేటకి తీసుకురావడానికి వెళ్తున్నప్పుడు ఊరు వెళితే శవపేటకి తీసుకుంటే ఒక లారీ ఎక్కారు, జర్నీ చేస్తున్నారు, శవపేటకి తీసుకొస్తున్నారు, మధ్యలో వర్షం పడుతుంది, అందులో ఒకటికి లో ఫీవర్, లో జ్వరంతో బాధపడుతున్నాడు. మనలాంటాడు పక్కన ఉన్నాడు ఫ్రెండ్, ఇద్దరులో ఒకడు అన్నమాట, ఒరే నాకు చాలా జ్వరంగా ఉందిరా, ఈ వర్షాన్ని తడిసిపోతే మరలా జ్వరం ఎక్కువైపోద్ది అనుకుంటా, ఆ క్యాబిన్లో ప్లేస్ లేదు అంటున్నాడు, ఏం చేయండిరా అంటే, మై హోనా నేను ఉన్నాగా నీకు బెస్ట్ సజెషన్ ఇస్తున్నాను,
ఆ పెట్లో దూరేసిపోడు కదా, చావుపేడు పర్లేదు కొద్దే కదా దూరే అందులోకి అన్నాడు. అందులో దూరేసి పడుకున్నాడు, లారీ వెళ్తుంది అలా 60-50 మీద కొట్టుకుంటూ వెళ్తుంటే నెక్స్ట్ జంక్షన్లో మరికొంతమంది ఆపారు. లారీ వాళ్ళకి టికెట్లు కావాలిగా, కేబుల్లో ప్లేస్ లేదు వెనక ఎక్కుతారా అని అడిగారు. బాబా అర్జెంట్ పని ఎక్కేస్తాం వెనకాల అన్నారు, ఎక్కేశారు. లారీ వెళ్ళిపోతుంది, చక్కగా ప్రయాణం చేస్తుంది. ఒక 5 ఎక్కారు, ప్రయాణం చేస్తూ వెళ్ళిపోతున్నప్పుడు కొంత దూరం వెళ్ళిన తర్వాత వర్షం తగ్గుముఖం పడుతుంది లైట్గా. అంత వెళ్ళిపోతున్నప్పుడు ఎవరు కబుర్లో వాళ్ళు ఉన్నారో సీరియస్గా డిస్కషన్ చేసుకుని ఏ పెద్ద కబుర్లో నిమగ్నం అయిపోయారు. ఈ లోపల లోపల ఉన్నాడు బయటకు వచ్చి, వర్షం తగ్గిందా అన్నాడట. వెంటనే అందులో ఉన్నవారు అటు ఒకడు ఇటు ఒకడు తొప్పుల్లో ఒకడు రోడ్డు మీదకి ఒకటి డ్రైనేజీలకు ఒకటి దూకేసి పరారు అయిపోయి, ఏ అంటే శవపేటికలోంచి శవం బయటకు వచ్చేస్తుందిరా అని. సాక్షిలో వచ్చింది చూసారు లేదో, మేము నవ్వించడం చెప్పేది కాదు. శవపేటిక నుంచి శవం బయటకు వచ్చింది, దూకేశారు స్వల్ప గాయాలతో బయటపడ్డ ప్రయాణికులు సాక్షి న్యూస్. ఇది ఏమైందనుకుని జరిగింది ఏంటంటే, అక్కడ ఉన్న ఒకడికే తెలుసు తప్ప ఎక్కినోడు ఎవరికి తెలియదు, అందులో బతుకున్నవాడే దూరాడు అన్న సంగతి. నేను ఎందుకు చెప్తున్నా అంటే మాట, చనిపోయారు అనుకున్న వారే బతికితే పరారైపోతున్నారే. ఆ రోజు యేసుక్రీస్తు వారు ఎవరిని లేపారయ్యంటే 4 కుళ్ళిపోయిన శవాన్ని లాజర్ని బయటకు రాంటి బయటకు వచ్చేసాడట. యేసుక్రీస్తు వరకున్న ప్రత్యేకత ఏంటయ్యా అంటే, ఆయన చేసిన అద్భుతాలు ఎప్పటికీ ప్రపంచాన్ని సవాల్ చేసేవి చేశాడు. ఎక్కడ ఏ పురాణ గాథల్లో ఉన్నాయో, ఏ మతాల అన్వేషణలు ఉన్నాయి, ఎక్కడ ఎవరు చేశారు చెప్పండి, ఎవరిని చేశారు, ఏం చేశారు, కత్తులు పట్టుకుని శత్రువుని చంపారే తప్ప, ఇలా వెలువే వాడిని వాడిని ప్రేమించి అద్భుతాలు చేసి అమాయకులను అండదండలు లేని వారికి ధైర్యాన్ని ఇచ్చి నిలబెట్టి ప్రేమించి జీవితాన్ని త్యాగం చేసిన ఒక్క మార్గాన్ని చూపించండి మీకు కనబడదు. యేసుక్రీస్తు వారు 2020 క్రితం పుట్టి ఏం చేశాడయ్యా అంటే, క్రైస్తవులను పండగ చేసుకోమని పుట్టలేదు ఆయన. నిజమైన మార్గం ఏంటో చూపించడానికి ఆ రోజు వచ్చాడు ఆయన. ఇన్ని అద్భుతాలు చేసి నిలబెట్టాడు ఆయన, అనేక మంది ఆదరించాడు ఆయన, వ్యభిచారులు మార్చాడు, దొంగలు మార్చాడు, మత నాయకులు మార్చాడు. గొప్ప గొప్ప ఎవరైతే తత్వజ్ఞానం కలిగిన మహానాయకులుగా వెలసిల్లుతున్నారో వారు కూడా మనిషి జ్ఞానంతో చచ్చిపోకండి, నిజమైన జ్ఞానం ఉందని వారికి నేర్పించి మహానుభావులుగా నిలబెట్టాడు. యేసుక్రీస్తు కూడా గొప్పతనం ఏంటయ్యా అంటే, ఒక్కటా రెండా ఆ 360 ఎన్ని యాంగిల్లో ఆయన చూసినా ఆయన ఒక ప్రత్యేకమైన వాడు, బోధలో ప్రత్యేకమైన వాడు, అద్భుతాల్లో ప్రత్యేకమైన వాడు, ఆయన వ్యక్తిగత జీవితంలో ప్రత్యేకమైన వాడు, పాపం అంటని వాడు. ఎన్ని కోణాల్లో చూసినా ఆయనకి సాటి అయిన వాడు, మేట అయిన వాడు ఎప్పటికే ఎప్పటికే ఎవరు రారు రాలేరు కూడా. ఎందుకంటే ఆయన సాక్షాత్తు దేవుడు, దేవసుతుడు భూమి మీదకి వచ్చిన దేవుడు, మానవ రూపంలో కదిలిన మొదటి రాకడది. ఆ దేవుడు ఇంకా ఏం చేశాడయ్యా అంటే, ముగించుకునే ముందు మీరు జాగ్రత్తగా వినండి, శిష్యుల మధ్య బ్రతుకున్నప్పుడు ఎప్పుడు ఒక మాట అనేవాడు ఆయన. మీరు నా కూడ తిరుగుతున్నారుగా, మీకో మాట చెప్పనా, నేను ఒక రోజు పునరుద్ధానం చెందుతానన్నాడట. శిష్యులు నమ్మేవారు కదది. చూడండి బైబిల్లో ఉంటుంది, ఒకసారి చూడండి, చూస్తే బాగుంటుందేమో. మార్కు సువార్త 9 మార్కు సువార్త 9 ఈ మార్కు అనే సువార్తికుడు ఎవరంటే, ఒక గొప్పింటి అబ్బాయి, ఒక డబ్బులు ఉన్నవారు అబ్బాయి, ఆయన మారి సువార్తికుడైతే ఈ సువార్త రాశాడు. మార్కు సువార్త 10:15 9 నుండి, వారు ఆ కొండ దిగి వచ్చి చుండగా, 9 చూడండి, 9:9 వారు ఆ కొండ దిగి వచ్చి చుండగా, మనుష్య కుమారుడు మృతుల్లో నుండి లేచినప్పుడే గాని అంతకు ముందు మీరు చూసిన వాటిని ఎవరితోనూ చెప్పవద్దని వారు ఆయనకు ఆజ్ఞాపించను. మృతుల్లో నుండి లేచిట అనగా ఏమిటో, వారిలో ఒకనితో ఒకడు తర్కించుచు ఆ మాట మనస్సులో ఉంచుకొని, వారి మృతుల్లో నుండి లేచిట ఏంటో అనుకుని ఒకరికి ఒకరు తర్కించేసుకున్నారట.
అంటే శిష్యులకే పెద్ద డౌట్ వచ్చింది, శిష్యులకే అర్థం కాని సంగతి ఏంటంటే ఆయన చెప్పింది ఏంటో చెప్పనా, నేను మరలా మరణించి తిరిగి లేస్తాను అన్నాడు. అది జరగబోతుందన్న సంగతి ఆయన అద్భుత కార్యాల్లో ముందే చేసి చూపించాడు. యాయిర్ కుమారుని లేపాడు, లాజరు లేపాడు, అనేక మంది సజీవ బతుకుండగానే జీవశవాల్లో బతుకుతున్న అనేక మందిని ఆదరించి నిలబెట్టాడు. ఆ రోజు శిష్యులకు కూడా అర్థం కావాలి, శిష్యులకి ఇంకా అర్థం కాలేదట. పునరుద్ధానం అంటే ఏంటో మాకేం అర్థం కావట్లా, ఈయన మరలా తిరిగి లేస్తానంటాడేంటి. మేధావులు కూడా పట్టుకున్న పాయింట్ ఏంటంటే ఆయన బోధన ప్రత్యేకమైనది, ఆయన జీవన శైలి ప్రత్యేకమైనది, ఆయన అద్భుతాలు ప్రత్యేకమైనవి. వీటన్నిటికీ బైబిల్ ఊపిరి లాంటిది, ఆయన పునరుద్ధానం అన్నారు. ఏ మేధావులైనా ఎక్కడి వరకు చెప్పారయ్యా సూత్రాలంటే, ఎక్కడి వరకు చెప్పారు చెప్పనా, గోతు ముందు దాకా చెప్పారు అంతే. కాదు చెప్పండి, ఎవడెన్ని చెప్పినా ఎక్కడి వరకు చెప్పాడయ్యా అంటే, నీతి సూత్రాలని చెప్పి సావు దగ్గరకు వచ్చేసరికి ఓ మాటని చచ్చిపోరు, ఇంతే సంగతిలో చిత్తగించవాలని అన్నారు అంతే, ఇంకేమనలా. ఏ రిలీజియన్లో చూడండి ఏం చెప్పారు, ఎక్కడి వరకు చెప్పారా అంటే, చావు వాళ్ళ దగ్గరకు వచ్చేసారు, వాళ్ళే బెంబేలు ఎత్తిపోయి చేతులు ఎత్తేసారు. చేతులు ఎత్తి ఏం చేశారు అయ్యంటే, మా నాగరికతలు మీకు తెలుసు, సజీవ సమాధని మహాసమాధని పేర్లు పెట్టుకుని చావు ఒడిలోకి జారిపోయారు. మొన్న మొన్న మహారాష్ట్రలో కూడా ఏం చేశారయ్యా అంటే, ఏం చేశారు మీకు తెలుసు, బతుకుండగానే పెద్ద గొయ్యి తవ్వించుకుని ఆ గోతులో కూర్చొని మట్టేసిండి అన్నారు. దాని పేరు మహాసమాధి. మరలా గొయ్యి తీసుకుని పెద్ద ప్లేట్ ఎట్టేసి పైన మూసేయండి అన్నారు. దాని పేరు సజీవ సమాధి. అంటే ఏం చెప్పారయ్యా అంటే, ఏం చెప్పలా, చావును జయించలేక చావు ముందే ఓడిపోతూ చావును జయించామని పేరు పెట్టుకున్నారు. చావులోకి వెళ్ళిపోయారు. చావును జయించడం అంటే చావునే చంపి మరలా బయటికి రావాలి, అది చావును జయించడం అంటే. చావునే చావు దెబ్బ కొట్టాలి, మరణాన్నే మరణం చేత చంపాలి. అలా చంపింది ఎవరయ్యా అంటే, ఎవరు లేరు, చచ్చిపోయారు తప్ప ఎవరో మరలా బ్రతకలా. ఒక ఆయన ఇలానే చెప్పాడు, యేసుక్రీస్తు వారిని కాపీ కొట్టేశాడు ఆయన. కొట్టేసి ఆయన ఏమన్నాడంటే, 3 రోజుల్లో లేస్తానని గురువుగారు చెప్పారని శిష్యులు ప్రకటన చేశారు. ఆయన ఎవరో మీకు తెలుసు, ఆయన ఇలా ఇబోది జల్లి అది జల్లి ఇలా చేసి చాలా పెద్ద ట్రస్ట్ సంపాదించేశాడు, డబ్బులు సంపాదించి ఊరూరు ట్యాంకులు కట్టించాడు, చాలా చేశాడు. టీవీని ఆయన ఒకరోజు పట్టుకుంది, డిస్కవరీ ఛానల్ కూడా పట్టుకుంది, ఆ వీడియోస్ ఇప్పటికీ మీకు నెట్లో ఉంటాయి. ఆయన ఏం చేశాడంటే, చనిపోయాడు, ఆయన వయసు అయిపోయింది. ఎవరైనా మానవుడు చనిపోలే, వయసు అయిపోయిన తర్వాత చనిపోతే శిష్యులు ఏం చేశారంటే, మరి ఇంత పెద్ద వ్యవహారం అయిపోయింది, ఇంత పెద్ద సంస్థ, మరి ఎదురు చెప్పకపోతే బాగోదని గురువుగారు మా చెవిలో చెప్పారు ఏమనంటే, 3 రోజుల్లో వస్తానని. 3 రోజులు కదా, 4 రోజులు అయిన లేవట్లేదు. ఆయన బాడీ ఎక్స్పైర్ అయిపోతుంటే ఏం జరిగింది అయ్యి అంటే, కొన్ని లిక్విడ్స్ ఇచ్చారు అయినా ఈ బొగ్గుల్లో అది పొడిసి, కానీ శవం నల్లగా అయిపోతుంది. ఆ టైంలో ఏం చేశారంటే, 3 రోజులు కాదు 3 సంవత్సరాల తర్వాత వస్తా అన్నాడట. మరి లేవట్లేదుగా, అప్పటి వరకు మేము దాస్తాం ఈయన్ని అని చెప్పి ఆ దేవాలయంలోనే దాసేశారు ఆయన. 3 సంవత్సరాల తర్వాత ఒకడు వచ్చాడు, వచ్చేహాను నేను అనేసి, నేనే మీకు చెప్పానుగా 3 సంవత్సరాల తర్వాత వస్తానని వచ్చా అనగానే వాళ్ళందరూ శిష్యులు ఏమని తెలుసా, నువ్వు ఎవడరా అని అడిగారు. ఒకవేళ ఆయన వస్తానంటే మాత్రం వచ్చేతావా అని అడిగారు. ఎందుకంటే ఆయన వస్తాడో రాడన్న సంగతి వాళ్ళకి తెలుసు, ఎందుకంటే చావులోకి వెళ్ళిన వాడు ఎవడో మరలా రాడన్న సంగతి శిష్యగణాంగానికి తెలుసు. వస్తాడనుకున్నారు కానీ అనుకుని ప్యాటర్న్ చేసి కానీ ఒకడు వచ్చి నేనే ఆయన అనేసరికి ఎవడు ఒప్పుకోవట్లేదు. ఎందుకు ఒప్పుకుంటే ఇదంతా మళ్ళీ రాసి ఎవడికి ఇవ్వాలి, వీడికి ఇవ్వాలి. అందుకే నువ్వు వచ్చినా మేము ఒప్పుకో ఆదలు బాగున్నారు. అంటే ఏం జరిగింది అయ్యి అంటే, మీరు గుర్తుపెట్టుకోండి, పేర్లకి మాటలైతే చెప్పారు కానీ సజీవంగా లేచి వచ్చిన వాడు ఎప్పుడు లేడు. ఈ బాడీ ఎక్కడ ఉండగా మరలా ఇంకొక రావడం, లెగిస్తే ఈ బాడీ లేగాలి తప్ప మరలా ఇంకో దిక్కు నుండి రావడం ఏంటి, ఆ లాజిక్ వాళ్ళు మిస్ అవ్వలేదు కనుక నువ్వు ఎవడో మాకు తెలియదు పో అన్నారు. కానీ యేసుక్రీస్తు వారు చూడండి, చెప్పింది చెప్పినట్టుగానే ఆయన 3వ దినాన లేచాడు. ఆయన ప్రపంచంలో ఏ సమాధుల దగ్గర పోండి, జుడాయిజానికి పితామహుడైన అబ్రహాము సమాధి ఇంకా ఉంది, ఇస్లాంకి పితామహుడైన మహమ్మద్ ప్రవక్త సమాధి ఇంకా ఉంది, బౌద్ధిజాన్ని స్థాపించిన బుద్ధుడు సమాధి ఇంకా ఉంది. ప్రపంచంలో అత్యధిక మెజారిటీలు ఉన్న మతాలు ఏవన్నీ ఉన్నవంటి ఈ 3 మిగిలివన్నీ వేరే వేరే రకరకాల పుక్కిటి పురాణాలు. ఈ 3 మతాలను మీరు చూడండి, ఈ 3 మతాల్లో ఈ మహానుభావులుగా పిలవబడిన అబ్రహాము కానీ, ఇస్లాం మతాన్ని స్థాపించిన మహమ్మద్ ప్రవక్త కానీ, బౌద్ధిజాన్ని స్థాపించిన బుద్ధుడు కానీ, వీళ్ళు ఎక్కడున్నారయ్యా అంటే, వారి వెముకలు ఇంకా సమాధుల్లో అలానే ఉన్నాయి.
ప్రపంచంలో మహావీరులుగా పిలువబడిన హిట్లర్ కానీ, స్టాలిన్ కానీ, ఇంకా అరిస్టాటిల్ కానీ, ప్లేటో కానీ, అలెగ్జాండర్ కానీ, మహా గ్రీకు వీరులుగా పిలువబడిన అనేక మంది యుద్ధ శూరులు కానీ, వీళ్ళందరూ ఎక్కడున్నారు అయ్యి అంటే సమాధుల్లోనే ఉన్నారు. ఈ ప్రపంచంలో ఒకే ఒక్క ఖాళీ సమాధి ఏదన్నా ఉంది అంటే ఒక్కరిదే, యేసుక్రీస్తుది. బైబిల్ అనేది దేని మీద బేస్ అవుతుందయ్యా చివరికంటే? ఈ పునరుద్ధానం అన్న దాని మీద నిలబడుతుంది. చూడండి, యేసుక్రీస్తు పుట్టడమే కాదట, మానవ జాతిని ఉద్ధరించే బోధ చేసి, అద్భుతాలు చేసి, ఆయన మరణించి తిరిగి లేచి మరలా వస్తాన్ని సాక్ష్యం వదిలి వెళ్ళిపోయాడు. ఆ సాక్ష్యం ఏంటో తెలుసా? ఈ ప్రపంచంలో ఒకే ఒక సాక్ష్యం మిగిలిపోయింది, అదే ఖాళీ సమాధి. ఆ ఖాళీ సమాధి ఇంకా ఉంది, ఇంకా సజీవ సాక్ష్యంగా, ఇంకా ఖాళీ సమాధి. మీరు ఏ సమాధులు ఎతకండి, మన ముత్తాతల దగ్గర నుంచి ఈ మహానుభావుల వరకు అందరు సమాధులు ఫుల్ అయిపోయి ఉంటే ఒకే ఒక్క సమాధి ఖాళీగా ఉండిపోయింది. ఆ రోజు ఎవరైతే ఈయన వెంబడించారో, బిక్కుబిక్కుమని తిరిగిన శిష్యులందరూ ఎప్పుడైతే పునరుద్ధానాన్ని కళ్ళతో చూశారో, ఆ రోజే నిర్ణయించుకున్నారో ఆయన పుట్టుకను గూర్చి, ఆయన జీవన శైలిని గూర్చి, ఆయన పునరుద్ధానం గూర్చి ఈ ప్రపంచానికి ప్రకటించాలని 12 మంది కంకణం కట్టుకుంటే, అందులో ఒకడు ఓడిపోతే, 11 మంది నిలబడితే, 13 ఎంపికైతే, వాళ్ళంతా ప్రపంచాన్ని ఈరోజు ఈ ఊరు వరకు యేసుక్రీస్తుని పరిచయం చేశారు. చూసారా, 13 మంది కేవలం, ఆ తర్వాత సంఘం, వీళ్ళంతా కలిసి ఏం చేశారయ్య అంటే క్రిస్టియానిటీ అంటే ఏంటో రుజువులతో సహా ప్రకటించడమే కాదు, వారు ప్రాణాలు కూడా తునప్రాయంగా ఇచ్చేశారు. ఎవడైనా ఎప్పుడు ప్రాణం ఇస్తాడయ్యా అంటే ఏదైనా సౌలభ్యం ఉన్నంత వరకు ప్రకటిస్తాం. ఆ సౌలభ్యం ఒక్కసారిగా ప్రాణం పోయేలా ఉంటే ఆ ప్రకటించకుండా ఏం చేస్తాం? మానేస్తాం. కానీ శిష్యులు చూడండి, ఆది క్రైస్తవులను చంపే కొలది ప్రకటించారంటే వాళ్ళకి అర్థమైపోయింది ఏంటయ్యా అంటే ఆయన వచ్చింది నిజం, ఆయన బోధ నిజం, ఆయన బ్రతుకు నిజం, ఆయన మరణించి తిరిగి లేచింది నిజం. ఇన్ని నిజాలు మా కళ్ళ ముందు చూస్తే ఇక మా కొరకు మేమెందుకు బతకాలి, ఆ మెస్సే కొరకే బ్రతకాలని ప్రాణాలు కూడా ఇచ్చేశారు. క్రిస్టియనిటీ అంటే ఏంటయ్యా అంటే ఈ లోకంలోనే ఉంటుంది, కానీ ఈ లోకంలో తన మనసు ఉంటుంది. తన మనసు అంతా ఎక్కడుంటుంది? ఆ పరలోకంలో ఉంటుంది. చాలామంది అంటున్నారు ఈ మధ్యకాలంలో క్రిస్టియన్స్ అందరూ విదేశాలకు వెళ్ళిపోవాలి, విదేశాలు అసలు మాకు ఈ దేశం కాదు ఏ దేశం కాదు అంటారు క్రైస్తవులు. నిజంగా మనసులో పెట్టి మాట్లాడితే మా దేశం ఏదయ్యంటే అదిగో ఆ పరలోకం. ఏ దేశానికి ఈ దేశానికి ఆ దేశానికి న్యాయం చేస్తున్నారు, ఆ దేశాన్ని దూషిస్తున్నారు, ఈ దేశానికి అన్యాయం చేస్తాను కాదు, అసలు ఏ దేశం మీద క్రైస్తవం దృష్టిలో అన్ని దేశాలు ఏంటి? లోకం. లోకం మీద క్రైస్తవ్యానికి ప్రేమ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు దేని కొరకు ఆలోచిస్తారయ్య అంటే ఆ లోకం కొరకు. ఎందుకంటే ఆయన నమ్ముకున్న వారు, నమ్ముకున్న యేసుక్రీస్తు వారు ఆ లోకంలో ఉన్నాడు, ఆ లోకం నుంచి మరలా రాబోతున్నాడు. ప్రతి ఏడాది ఈ క్రిస్మస్ ఏం తెలియజేస్తుంది అయ్యా అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఆయన పుట్టాడని తెలియజేస్తుంది. ఆ పుట్టికే మరలా ఏం తెలియజేస్తుంది అంటే ఆయన మరలా వస్తాడని కూడా తెలియజేస్తుంది. ఎవరు చెప్పారు చెప్పండి, ఏ విలవేల్పులు చెప్పారు చెప్పండి మరలా వచ్చి మనల్ని తీసుకెళ్తారని? ఒకే ఒక్కడు చెప్పాడు, ఆయన పేరే యేసుక్రీస్తు. ఈయన బోధన ప్రత్యేకమైనది, ఈయన బ్రతుకు ప్రత్యేకమైనది, ఈయన మరణ పునరుద్ధానం ప్రత్యేకమైనది. చివరిగా ఆయన ఎందుకు మరణించాడయ్యా అంటే మన కొరకే మరణించాడు ఆయన. మీకు తెలుసో లేదో, అనేక మతాలలో మనకు చెప్పింది ఏంటంటే పాపానికి మూల్యం చెల్లించాలి అని. ఎవరు చెల్లించారు చెప్పండి పాపానికి మూల్యం? ఎంతసేపు చెల్లించిన మనం పాపానికి మూల్యం ఏం చెల్లించామంటే, ఎక్కడో మనం ఏదో స్నానం చేస్తే అయిపోద్ది అనుకుంటాం, కానీ గమ్మత్తు ఏంటంటే మరలా ఏడాది వెళ్ళి చేస్తాం అంటే మనకి ఎక్కడో గిల్లి ఇంకా పోలేదని. అవునా కదా? ఇప్పుడు నేను వెళ్ళి స్నానం చేసి వచ్చాను అనుకున్న పలానా పుణ్యక్షేత్రంలో ఎక్కడో దిక్కినా, మరలా నేను అక్కడికి వెళుతున్నానంటే దాని అర్థం ఏంటి? ప్రతి ఏడాది లేదా ప్రతి 12 సంవత్సరాలు ఒకసారి నేను వెళ్ళి చేస్తున్నానంటే నా గుండెల్లో నన్ను తినేసేది ఏంటంటే ఇంకా పాపం అలానే ఉంది అని. ఎన్ని బలియాగాలు ఇచ్చినా ఎక్కడో నన్ను పాపం తింటుందన్న ఆ పాప భ్రీతి నన్ను ఎందుకు అలా పట్టి పీడిస్తుందంటే, మీరు గుర్తుపెట్టుకుని మన మనసే చెప్పుద్ది. ఆ మనసులోనే మనకు సాక్ష్యం ఏంటంటే మన పాపానికి ఇరుగుడు ఏంటంటే
బలియాగం జరగాల్సిందే. మన మేతోగులందరూ అరిసిందదే. నిజమైన బలియాగం జరగాలి అంటే మనం బలులు ఈ జంతువులు ఇవ్వడమో, లేదా ఈ పక్షుల్ని ఇవ్వడమో, ఈ కోడుల్ని ఇవ్వడమో, ఈ మేకల్ని ఇవ్వడమో, ఈ ఆవుల్ని ఇవ్వడమో, గుర్రాలను ఇవ్వడమో, ఈ పురుష మేధ యాగమో ఇవేమీ కాదు. కానీ నిజమైన యజ్ఞయాగం దేవుడే మానవుడిగా ఈ భూమి మీదకి రావాలి. ఈ భూమి మీద మానవుడు మానవుల తరపున మానవుడుగా ఆయన పవిత్రంగా చనిపోవాలని మన పితరులు ఎప్పటికీ అరుస్తున్నారు ఉదయకాలపు ప్రార్థనలో. మన మూల మతాలు ఏవైతే ఉన్నా వాళ్ళందరూ అరిసేది ఏంటి అంటే వీటి కొరకే దేవుడు వస్తాడు, ఆయన యజ్ఞయాగం జరిగిస్తాడు, జరిగించి మానవాళికి మరలా మోక్షం సిద్ధించేలా మాట్లాడతాడు, ఆయన మార్గాన్ని చూపుతాడని చెబుతున్నారు తప్ప వచ్చి వెళ్ళిపోయాడన్న సంగతి గ్రహించుకోలేకపోతున్నారు. క్రిస్టియానిటీకి వీటికి ఉన్న తేడా ఏంటంటే వీరు ఇంకా వస్తారని ఎదురు చూస్తే క్రిస్టియానిటీ ఆల్రెడీ వచ్చాడని రుజువు చేస్తుంది. ఆయన ఎందుకు నమ్మాలయ్య అంటే ఆయన మన కొరకు చనిపోయాడు కనుక. ఎవరు చనిపోరు చంపండి, పుట్టిన వారందరూ మనుషులను చంపారే తప్ప మనుషుల కొరకు చనిపోయేవాడు ఎవరు ఉన్నారు ఈ మధ్య ఒక ఆయన? బైబిల్ విరోధి ఒక ప్రశ్న అడుగుతూ యేసుక్రీస్తు వారిని ఏలం చేస్తున్నాడు ఏమనంటే, మా దేవుళ్ళ చేతుల్లో మహాబలమైన ఆయుధాలు ఉన్నాయి, మీ దేవుడి చేతుల్లో ఏమున్నాయి? మూడు మేకులు తప్ప అన్నాడు. మీరు గుర్తుపెట్టుకోండి, ఆ మేకులు కూడా ఆయన ఎందుకు ఎంచుకున్నాడు అయ్యా అంటే చంపేవాడిని కూడా బతికించడానికి ఆయనే చచ్చిపోయాడు. నువ్వు నమ్మిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చంపడానికే ఆయుధాలు పట్టుకున్నారు తప్ప ఈయన చంపుతున్న వాడిని కూడా బ్రతికించడానికి ఆయనే చనిపోయాడు. యేసుక్రీస్తు వారిలో ఉన్న చివరిగా మనం ఆలోచించవలసింది ఏంటయ్యా అంటే ఆయన దగ్గరకు వచ్చిన వారందరినీ ఒక పరిపూర్ణ మనిషిగా ఆయన తీర్చిదిద్దుతాడు. నిజంగా పరిపూర్ణమైన మనసుగా మనం ఎప్పుడు కొలుసుకోగలమయ్యా అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఒక మంచి అన్నది నాకు తెలియాలంటే ఏదో ఆ మంచికి కొలమానం నా దగ్గర ఉండాలి. నేను కొలుసుకునేదే సరైనది కానప్పుడు నాకు కొలుసుకోవడం చేత కాదు. చివరికి ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తా. ఒక వంకర లైన్ ఉందనుకోండి, ఈ లైన్ వంకరగా ఉందన్న సంగతి ఎప్పుడు తెలుస్తుంది? పక్కన స్ట్రైట్ లైన్ ఉన్నప్పుడు తెలుస్తుంది. నిలువు గీత ఉంటే పక్కనున్న గీత వంకరగా ఉందని మనకు అర్థమవుద్ది. యేసుక్రీస్తు అనే నిలువు గీత మన జీవితాల్లో ఉంటే మన జీవితాలు ఎంత వంకరగా ఉన్నాయో మనకు అర్థమవుతాయి. యేసుక్రీస్తు వారి దగ్గరికి ఎందుకు రావాలి అయ్యా అంటే నువ్వు ఎక్కడికి పోయినా నీ పాపం నీ యొక్క జీవితం ఏంటో నీకు తెలియదు, కానీ యేసుక్రీస్తు అనే ఈ ప్రత్యేకమైన దేవుడి దగ్గరకు వస్తే ఆ ప్రత్యేకత ఏంటో మనకి అర్థమవుతుంది. మనం ఎలా ఉన్నామో మనకు అర్థమవుతుంది, మన జీవితం ఏంటో మనకు అర్థమవుతుంది. ఒకసారి చూడండి ఎబ్రీలకు రాసిన పత్రిక త్వర త్వరగా ముగించుకుందాం. 7:26 ఎబ్రీలకు రాసిన పత్రిక 7:26 పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడు పాపుల్లో చేరక ఆకాశము కంటెను మిగులు ఎచ్చైన వాడై ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. చూసారా, నైతిక కోణంలో కానీ యజ్ఞయాగాల్లో కానీ ఎక్కడ చూసినా ఆయన మనకు సరిపోయిన వాడే. ఏ మార్గాన గుండా మీరు పోయినా ఇంకా మీకు చెడిపోయే లక్షణాలు వస్తాయేమో, కానీ క్రైస్తవం అనే మార్గంలోకి వస్తే మీరు బాగుపడటమే కాదు మీ కుటుంబాలు కూడా బాగుపడతాయి. తాగుళ్ళు తాగేవారు కూడా వైద్యం ఏంటయ్యి అంటే ఏదో మందిస్తే మానరు. మీరు గుర్తుపెట్టుకోండి, ఎన్ని మందులు రాలేదు మానరు, కానీ ఎప్పుడు మారుతారయ్యి అంటే మీరు గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తుని ఒక్కసారి వారి జీవితంలోకి వస్తే వాడు నిజముగా సరి అయిన మనిషి అవుతాడు. వ్యభిచారి కూడా వారు సరి అయిన మనిషి అవ్వాలంటే ఎట్లా అయ్యి అంటే ఆ యేసుక్రీస్తు వారి దగ్గరకు వస్తే వాడు సరి అయిన మనిషి అవుతాడు. ఒక కాపురం సరిగ్గా ఉండాలి అంటే యేసుక్రీస్తు దగ్గరకు వస్తే సరి అయిన కాపురంగా తీర్చిదిద్దబడుతుంది. యేసుక్రీస్తు ఎందుకు పుట్టాడయ్యా అంటే కుటుంబాలను ఉద్ధరించడానికి, మోక్షం కొరకు కనిపెడుతున్న వారి కొరకు ఒక సమాధానం ఇవ్వడానికి. ఇంకా ఆయన గురించి చెప్పుకోవడం మొదలు పెడితే నైతిక విలువలు అంటే ఏంటో నేర్పించడానికి, ఒక మనిషి దృష్టి కూడా ఎలా ఉండాలో నేర్పించడానికి ఆయన పుట్టాడు. ఆ మాత్రమేనా ఆయన మరణించి తిరిగిలేసి మరలా మరొక జీవితం ఉందని నిరూపించాడు. 20 ఏళ్ళ జీవితం చాలా చిన్నది. ఈ చిన్న జీవితంలో మరొక జీవితం ఉందా అనడానికి గుర్తు ఏంటంటే ఆయన పుట్టాడు అన్నది నిజమైతే, ఆయన మరణించి తిరిగాడు అన్నది నిజమైతే మరొక జీవితం ఉన్నదన్నది కూడా నిజమే. ఇన్ని నిజాలు పచ్చి నిజాలు కనుకే మేధావులందరూ ఒప్పుకున్నారు. వాళ్ళు ఒప్పుకుని చెప్పుకున్నది ఏంటంటే ఈ ప్రత్యేకమైన వాడిని మనం ఎక్కడ పెట్టాలంటే కాలాన్ని విభజించడానికి మధ్యలో పెట్టాలన్నాడు. అంతే, మార్టిన్
మార్టిన్ మదర్విచ్ కానీ ఇలాంటి మహానుభావులందరూ ఒప్పుకోవడానికి కారణం ఏంటంటే అరిస్టాటిల్ వెంబడించిన ఇగ్నోషియస్ కానీ ఇలాంటి గొప్ప గొప్ప వారు యోహానుకు శిష్యులు అవుతే వీళ్ళందరూ ఒప్పుకున్నది ఏంటి చెప్పనా? దేవుడు కాలముతో కలగజేసుకున్నాడు. ఆయన కలగజేసుకున్నాడు కనుకే కాలాన్ని విభజించి మధ్యన నిలబడ్డాడు. యేసుక్రీస్తు దగ్గరికి రండి, ఆయన స్వీకరించండి, ఆయన రుచి ఏంటో మీరు తెలుసుకోండి. మీ జీవితాలు ఎంత బాగుపడతాయో ఒకసారి మీకు అర్థమవుతుంది. మీ జీవితాలే కాదు, మీ వెనకున్న కుటుంబ సభ్యుల జీవితాలు కూడా ఎంత బాగుపడతాయో మీకు అర్థమవుతుంది. జాగ్రత్తగా, అనేక సార్లు ఇక్కడికి వచ్చి సహోదరులు మాటలు చెప్తున్నారు, ఈ చిన్న సంఘాన్ని ఒకసారి దర్శించండి, ఈ సంఘంలోకి రండి, యేసుక్రీస్తు అంటే ఏంటో నేర్చుకోండి, ఈ మతాల మధ్య ఎన్వేసల మధ్య సత్యదేవుడు ఏంటో ఒక్కసారి రుచి చూడండి, మీకు అర్థమవుద్ది. ఎరుగుజి చెప్పుకోవడం మాట్లాడాలి కానీ వచ్చే క్రిస్మస్ వరకు ఎంత మాట్లాడుకున్నా తక్కువేమో. అంత గొప్ప దేవుడు, అంత గొప్ప దేవుడు దీనుడిగా మన కొరకు వచ్చాడు. మనల్ని పరలోకాన్ని తీసుకెళ్ళిపోవడానికి ఆయన భూలోకానికి వచ్చాడు. మన కొరకు ప్రాణం పెట్టాడు, మన కొరకు దీనుడైపోయాడు, మన కొరకే ఈ నిజమైన ఆనందాన్ని కలిగించడానికి 2020 క్రితం ఈ భూమి మీదకి వచ్చాడు. ఇదే క్రిస్మస్, ఇదే మనకు ఒక సమాధానం. నిజమైన సమాధానమే నిజమైన క్రిస్మస్. ఈ నమ్ముకున్న వారు ఏం చేశారయ్యంటే సొసైటీకి ప్రేమించారు, సొసైటీని ఉద్ధరించారు. ఎక్కడైతే ఏ సంఘం ద్వారా, ఏ విశ్వాసుల ద్వారా ఎక్కడైతే ఈ ఇలాంటి మంచి కార్యాలు మనుషుల యొక్క మరల పునర్నిర్మాణం జరుగుతుందో అది క్రిస్మస్. ఆ క్రిస్మస్ను అనుభవించండి. క్రిస్మస్ అనగానే డ్యాన్స్లో కేకులు ఇవే కాదు, క్రిస్మస్ అనగానే మనిషి మార్పు చెందడమే క్రిస్మస్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి దేవా, ఈ కొద్ది సంగతుల తండ్రి, కనీసం మీ వాక్యం కూడా ఎరగని వారితో మీరు మాట్లాడినందుకు మీకు వందనములు దేవా. నిజమే తండ్రి, మీ కుమారుడు ఎంత గొప్పవాడో ఈ భూమి మీదకి పంపు తండ్రి. మరణం అనే ఒక రుజువును తండ్రి దాన్ని విరగ్గొట్టి పునరుద్ధానం అనే పునాది దాని మీద వేసి తండ్రి మీ కుమారుడు నిలబెట్టి క్రైస్తవ్యం ద్వారా, సంఘం ద్వారా ఇంకనూ సజీవ సాక్ష్యంగా తండ్రి ఆయా ప్రాంతాల్లో మీరు ఇస్తున్నందుకు వందనములు దేవా. ఈ కొద్ది మాటల తండ్రి వరదయంలోకి తీసుకెళ్లారని నమ్ముతున్నాము దేవా. ఎవరైతే మీ వాక్యాన్ని, మిమ్మును, మీ చిత్తాన్ని వ్యతిరేకిస్తున్నారో వారితో నేరుగా మీరు మాట్లాడండి తండ్రి. క్రైస్తవులతో మీరు ప్రతిరోజు మీరు మాట్లాడుతున్న తండ్రి గ్రహించిన వారుగా ఉంటే వారి హృదయాలు కూడా తెరవండి. నామకార్థ క్రైస్తవులుగా ఉండిపోక తండ్రి, నిజమైన మీ కుమారుని యొక్క పుట్టుకు తండ్రి అనేకులను తండ్రి ఉద్ధరించడానికే ఆయన పుట్టాడని మేము కూడా తండ్రి ఆ కార్యక్రమంలో తండ్రి మేము కూడా మీ కుమారుడు చేసిన సుగుణములు పంచడానికే మేము క్రైస్తవులమేమని వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఆలోచన వారికి పుట్టించండి. ప్రత్యక్షంగా పరోక్షంగా మాట్లాడిన వారందరినీ మీరు దీవిస్తారని కోరుతూ రేపటి దినాన మా స్థానిక సంఘంలో జరుగుతున్న తండ్రి క్రిస్మస్ యొక్క మూల ఉద్దేశాన్ని మేము తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుండగా ఆ మాటల్లో, ఆ కార్యక్రమంలో మాకు తోడు అనుగ్రహించండి. అనేక మాటల ద్వారా తండ్రి అనేకులను దీవించడానికి మమ్మల్ని నడిపించండి తండ్రి. వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకుంటారని కోరుతూ వారిని మీ చేతులకు అప్పగిస్తూ కేవలం తండ్రి ఈ సభ ఒక పండగగా మిగిలిపోక తగిన సమాధానాన్ని తీసుకొస్తారని అర్థిస్తూ క్రీస్తు నామని ప్రజలను సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సరే.